లేలేలే మాట్లాడుడు కాదు, డిస్కషన్. రెండు విషయాలు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఒక విషయం చెప్పిండు, దీనికి ఒప్పుకుంటున్నామా ఒప్పుకుంటలేమా, దానికి మీరు డిస్కషన్ వేరే విధంగా తీసుకోపోతే అది ప్రాబ్లం అవుతుంది సభకు. దయచేసి కన్క్లూడ్ చేయండి మీరు. అధ్యక్ష ఇప్పుడు స్మితా సబర్వాల్ లెటర్ గురించి మీరు మాట్లాడుతున్నారు, అదే విషయాన్ని రాహుల్ బొజ్జయ్య గారు కూడా అదే లెటర్ రాసినారు. ఆపరేషన్ ప్రోటోకాల్ అంటే ఏంది అధ్యక్ష? ఇప్పుడు రాహుల్ బొజ్జయ్య గారు లెటర్ కూడా చదివి వినిపిస్తా ఒకసారి. పేజ్ నెంబర్ 3, కేడబ్ల్యూడిటి 2 ఈజ్ మ్యాండేటెడ్ టు మేక్ ఆపరేషన్ ప్రోటోకాల్ బిట్వీన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అండర్ సెక్షన్ 89, రిమైనింగ్ అడ్జుడికేషన్ బై కేడబ్ల్యూడిటి 2, తెలంగాణ ఈజ్ విల్లింగ్ టు కన్సిడర్ ఫర్ అడహక్ ఆపరేషన్ ప్రోటోకాల్ 50-50. ఇప్పుడు ఇందాక 50-50 మీరు ఎందుకు ఒప్పుకున్నారు? మీ సెక్రటరీ రాసిన 50-50 ఇవ్వండి. ఎప్పుడు ఎప్పటిదాకా రాహుల్ బొజ్జయ్య గారు అయితే ఎప్పటిదాకా ఆపరేషన్ ప్రోటోకాల్ ఫైనల్ అయ్యేదాకా అని రాశాడు. అదే విషయాన్ని స్మితా సబర్వాల్ రాసింది తప్ప ఇందులో కొత్త విషయం లేదు. అనవసరంగా ఇందులో అనలేదో ఉందని చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇకపోతే అధ్యక్ష, ఇవాళ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కానీ కొంతమంది కేసీఆర్ గారి గురించి వ్యక్తిగతంగా తులనాడుతూ ఉన్నారు అధ్యక్ష. వాస్తవానికి తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పటి నుంచి కూడా కేసీఆర్ గారి మీద చాలామంది గత సమైక్యవాదులు అప్పటి కాంగ్రెస్ నాయకులు వాళ్ళ అడుగులకు మడుగులు వస్తే కొంతమంది తెలంగాణ నాయకులు కూడా వ్యక్తిగతంగా ఆయన దూషించే ప్రయత్నం చేసినారు. కానీ దురదృష్టం ఏంటంటే ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి ఇవాళ కేసీఆర్ గారే లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రం లేదు, ఈ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా కూర్చునే అవకాశం లేదు అధ్యక్ష. ఎందుకంటే కేసీఆర్ గారు ఆయనను నిందిస్తే మేమేం బాధపడలే అధ్యక్ష. ఈరోజు మా పోరాటం ఏంది, కేసీఆర్ గారిని నిందిస్తే సరే ప్రజలు చూసుకుంటారు, మాకు చాలామంది ఫోన్లు కూడా చేసినారు, ఈ ముఖ్యమంత్రి గారి భాష చూసి మేధావులు చాలామంది విఘ్నులు మాకు ఫోన్ చేసి ఇదేం భాష అని కూడా బాధపడే సందర్భాలు ఉన్నాయి, అది వారి విఘ్నత కొదిలేస్తాం, ప్రజలు చూసుకుంటారు. అయితే అధ్యక్ష, అరే ఆయన మా సీఎం మాజీ ముఖ్యమంత్రి గారి మీద ఇష్టం ఉన్నట్టు వారు మాట్లాడవచ్చు కానీ మేము చెప్పొద్దా సార్? నేను సబ్జెక్ట్ డివియేట్ చేసింది వాళ్ళు, ఐ హ్యావ్ టు గివ్ రిజైండర్. అధ్యక్ష ఇప్పుడు ఆనాడు తెలంగాణకు అవమానాలు జరిగితే కేసీఆర్ గారు తనకు అవమానం జరిగిందని భావించి ఆ రోజు ఒక్కడిగా బయలుదేరిండు, ఎదురొడ్డిండు, పోరాడిండు, ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది అధ్యక్ష. అధ్యక్ష మళ్ళీ ఒక్కసారి, ఎందుకంటే ఒకటిగా బయలుదేరిన ముచ్చట గురించి మాట్లాడినప్పుడు మాత్రం తెలంగాణ బిడ్డను తెలంగాణ పార్లమెంటులో తెలంగాణ సాధన ఒక తెలంగాణ సాధనకు సంబంధించి నేను ఇవాళ తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన నేను విభజన హామీలకు సంబంధించి అమలు పట్ల గత 10 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా మాకు బాధ ఏంటంటే తెలంగాణ ఏర్పడడానికి పోరాడిన వ్యక్తులుగా మనం మేము తెలంగాణ ఇప్పుడు మిత్రులు ఇక్కడ కొంతమంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, కొంతమంది బయట ఉన్నారు, మాకెన్నడూ కలవడానికి అవకాశం లేదు అధ్యక్ష. కానీ రాయలసీమకు వెళ్ళిపోయి మళ్ళీ ఎవరైనా మాట్లాడితే కూడా అవకాశం లేకుండా ఎదుటోనికి జీర్త అయినా అజీర్త అయినా రాయలసీమ రత్నాల మీద కావాల్సిందే రాయలసీమ. తెలంగాణ కొట్లాడింది దేని కొరకు అధ్యక్ష? తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడితే రాయలసీమపై భోజనం చేసి రాయలసీమకు సంబంధించి ప్రశంసిస్తే ఇవాళ మా గుండె బాధపడదు అధ్యక్ష. ఎన్నడూ కూడా ప్రగతి భవన్ ఇలాంటి ప్రజాభవన్కో ఒక నేను అమ్మా నువ్వు కాంగ్రెస్ నుండి మాట్లాడినవారు తెలంగాణ మంత్రివి మీలాగా మళ్ళీ డోంట్ ఓపెన్ దట్ ఇష్యూ. మళ్ళీ ఆనాడు మీరు మంత్రి ఉండి ఇప్పుడే చెప్పినటువంటి హరీష్ రావు గారి మాట మీకు వర్తిస్తాను. నేను మళ్ళీ మాట్లాడు సార్ అధ్యక్ష, మాకెన్నడూ కూడా అవకాశం లే తెలంగాణ వ్యతిరేకించిన బిడ్డలకు రెడ్ కార్పెట్ వేసినటువంటి ప్రగతి భవన్, అదేవిధంగా తెలంగాణ విభజన కొరకు మా నాయకుడు కొడుకైనా కూడా జగన్ మోహన్ రెడ్డి గారితో నేను ముఖ్యమంత్రితో విభేదించడం మేము, కానీ మీరేమో ఇంటికి వెలిసి ఫ్లవర్ బోకేలు ఇచ్చి స్వాగతం చెప్పి తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ప్రాజెక్టులు జరిగి ఈరోజు ఫౌండేషన్ వేస్తుంటే మాట్లాడకుండా ఉండి ఎలా? మీరే చిర్రు, మీరు తీసుకురు. ఎవరు తీసారు అధ్యక్ష? 44 టీఎంసీ నుంచి 80 టీఎంసీకి అసెంబ్లీలో ఎవరు ప్రకటించారు అధ్యక్ష? ఇలా మీరు తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ వచ్చే 2 నెలలు కాలే ఇలా మీరు ఈ విధంగా ఆరోపణలు చేస్తుంటే ఏంటి అధ్యక్ష? ఇలా కృష్ణా కావచ్చు, మీరేమంటారు గోదావరి, అంటే గోదావరి తోసుకొని పోనీయా, కృష్ణా కావచ్చు గోదావరి కావచ్చు, ఈ తెలంగాణ ప్రజలు వ్యవసాయానికి ఉపయోగించుకుని ఇల్లు హక్కు, దాన్ని మీరు ఎలా ఏది పడితే దాన్ని జీవోలు చూపెట్టు. అధ్యక్ష నీళ్ళకు సంబంధించి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి, ఇలా మీరు ఆనాడు మాట్లాడినట్టుగా
జలాశయాలు ఎప్పుడు సదాశయాలే, అది బీఆర్ఎస్ పాలనలో పాలిచ్చే ఆవులుగా మారిపోయి ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు తీసుకునే మాట. నేనన్నే నరేంద్ర మోడీ గారు ఇది ఏ టైంలో మారిపోయిన ప్రాజెక్టులు అధ్యక్ష, ఇవాళ ఇటువంటి వాళ్ళు ఇవాళ మా గురించి మాట్లాడితే ఎట్లా? ఇవి ఈ ఉద్దేశమే మారిపోయింది. ప్రాజెక్టుల నిర్మాణం దానికి సంబంధించినటువంటి ఆరోపణలుగా మారిపోయినటువంటి పరిస్థితులలో దయచేసి చర్చ, మనమందరం కూడా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసే, ఎందుకంటే ఇది తెలంగాణ ఆత్మ గౌరవానికి ముచ్చట, తెలంగాణ హక్కుల కోసం అవసరమైతే అందరం ఢిల్లీ పోయి కొట్లాడుకుందాం, రాజకీయంగా మళ్ళీ ఎన్నికల చెప్పు కొట్లాడుకుందాం, కానీ మన తెలంగాణకు సంబంధించి తీవ్ర ఈ తీర్మానాన్ని ఏకగ్రీవ తీర్మానం చేసి మనందరం కలిసి తెలంగాణ ప్రజల రైతుల హక్కుల కోసం తెలంగాణ నీళ్ళ కోసం కొట్లాడదామనేటువంటి మాటలు సభాధ్యక్షుడిగా ఒక రూలింగ్ ఇచ్చి ఈ తీర్మానాన్ని పట్టుకొని ఢిల్లీ గద్దెలలో కూర్చుందాం, మన తెలంగాణకు అన్యాయం జరగకుండా. 2014లో తెలంగాణ ఇచ్చిన తర్వాత ఇంకా కృష్ణా జలాల కొరకు 15 తెలంగాణ సాధించడం చాచుకుంటూ అధికారం నుండి పరిష్కరించకపోతే మేము పరిష్కరిస్తాం, రండి మేమందరం ఉన్నాం కదా తెలంగాణ బిడ్డలం, మనందరం కలిసి పోవాలి రమ్మని ఆహ్వానిస్తూ అంతే తప్ప ఇది జరిగిందా అది జరిగిందా ఈ చర్చ కాదు అధ్యక్ష. అనేకమైనటువంటి అంశాలు అమ్మా మీరు నేను మాట్లాడేటప్పుడు అట్లా అనేకమైన చేస్తే అనేక తెలంగాణ వివరాలు నేనేమడుతున్నా రమ్మంటున్నా. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి మా దగ్గర బరాబరుగా తెలంగాణకు సంబంధించి ఇవాళ ప్రధాన నేను మహేశ్వర రెడ్డి గారు కోరుతున్న గౌరవ సభ్యుని తీసుకుపోదాం భారత ప్రధానమంత్రి గారి దగ్గరికి. తెలంగాణ హక్కులకు భంగం కలిగితే ఎట్లయితే ఆంధ్ర వైక్యంగా వాళ్ళకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు చేసుకోవటం అన్నారు. ఇవాళ మనమంతా సభ ఏకగ్రీవంగా తెలంగాణ హక్కులు కాపాడుకునే బాధ్యత మనందరిది, మీరు కూడా రండి. కానీ ఇక్కడనే రాజకీయం చేస్తూ ఇక్కడనే మాట్లాడుతూ రమ్మనండి. గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు చర్చ ఇవాళ చర్చకు రాని ముఖ్యమంత్రి నల్గొండ కూడా పోవద్దా చర్చ? ఇలా చర్చ జరగాలేదా, జరుగుతున్న పరిణామాలు చెప్పాలేదా? అవి చెప్పకుండా రేపు రాజకీయం కొరకు మాత్రం పోతే తప్పు కాదా? కాబట్టి దయచేసి అది కృష్ణా వాటర్ కావచ్చు, అది మా ప్రాంతానికి పరిహారమైనటువంటి గోదావరి కావచ్చు, ఏదైనా తెలంగాణ హక్కు తెలంగాణ హక్కే. ఆ తెలంగాణ హక్కును కాపాడడానికి శాసనసభాపతిగా శాసనసభ్యులందరినీ ఆదేశించి ఈ రైతుల యొక్క హక్కును కాపాడే ప్రయత్నం చేయమని మీ ద్వారా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. హరీష్ రావు గారు కన్క్లూడ్ చేయండి, ఒక్క నిమిషంలో కన్క్లూడ్ చేయండి ప్లీజ్. ఎట్లా స్పీకర్ సార్, ఇప్పుడు కనీసము అర డజన్ మంది మంత్రులు లేస్తే మేము తెలంగాణ విషయం వచ్చింది సార్, ఒక నిమిషం ప్లీజ్. హరీష్ రావు గారు సార్, తెలంగాణ మలిదశ ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయింది అధ్యక్ష? మీ స్థానంలో డిప్యూటీ స్పీకర్గా అధికార హోదా అనుభవిస్తున్న వాళ్ళ మామగారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అక్కడ కూర్చున్నారు. 41 మంది తెలంగాణ